హలో అండి, అందరికీ నమస్కారం. పార్లమెంట్ ఎన్నికల అక్కర తీరటంతో కాంగ్రెస్ ప్రభుత్వం హామీల భారాన్ని తగ్గించుకునే పనిలో పడింది. 2 లక్షల రైతు రుణమాఫీకి కొందరినే వర్తింపజేసేలా కొత్త నిబంధనలను వర్తింపజేసే ఆలోచన చేస్తున్నది. రుణమాఫీలో కోతలు పెట్టి షరతులు వర్తింపజేసి మమా అనిపించేందుకు సిద్ధమవుతున్నది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, ఐటీ రిటర్నర్స్, దాఖలు చేస్తున్న వ్యక్తులు తదితరులంతా రుణమాఫీకి దూరమయ్యే అవకాశం ఉన్నది. 15 రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో అందుకు అవసరమైన నిధులను సమకూర్చుకోవడం, విధి విధానాలను రూపొందించడంపై దృష్టి సారించిన కాంగ్రెస్ ప్రభుత్వం అర్హుల సంఖ్యను కుదించేందుకు మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలిసింది. కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం నిబంధనలను రైతు రుణమాఫీకి వర్తింపచేసేందుకు సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. పీఎం కిసాన్ నిబంధనలను అడ్డం పెట్టుకుంటే దాదాపు 37 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉండదని భావిస్తున్నట్లు సమాచారం. పీఎం కిసాన్ పథకం ద్వారా కేంద్రం రైతులకు ఏటా 6,000 పెట్టుబడి సాయం అందిస్తున్నది. ప్రభుత్వ ఉద్యోగులు, పన్ను చెల్లించే ప్రైవేట్ ఉద్యోగులు, వ్యక్తులు, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారికి ఈ పథకం వర్తించదు. ఈ షరతుల కారణంగా రాష్ట్రంలోని 70%కి పైగా రైతులకు పీఎం కిసాన్ సాయం అందడం లేదు. కేంద్రం ఇస్తున్నది చాలా చిన్న మొత్తం కావడం, ఆ 6,000లోనే 3 విడతలుగా ఇస్తుండటంతో నష్టపోతున్న రైతులు కూడా దానిని సీరియస్గా తీసుకోవడం లేదు. మరోవైపు కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు ద్వారా ప్రతి సీజన్లో సుమారు 70 లక్షల మంది రైతులు తమకు ఉన్న మొత్తం వ్యవసాయ భూమికి పెట్టుబడి సాయం పొందుతున్నారు. కానీ పీఎం కిసాన్ పథకం కింద 33 లక్షల మంది రైతులకే ఏడాదికి 6,000 చొప్పున పొందుతున్నారు. రైతు బంధును పొందుతున్న వారిలో 37 లక్షల మంది రైతులు పీఎం కిసాన్ పథకాన్ని పొందలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో రుణమాఫీకి పీఎం కిసాన్ నిబంధనలు అమలు చేస్తేనే రాష్ట్రంలోని సుమారు 37 లక్షల మందికి రుణమాఫీ కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో అసలు ఎంతమంది రైతులకు ఎంత మొత్తం రుణమాఫీ చేయాల్సి వస్తుందనే అంశంపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. రుణమాఫీకి సుమారు 35,000 కోట్ల నిధులు అవసరమవుతాయని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వెల్లడించారు. 15 2 లక్షలుగా రుణమాఫీ చేసి తీరుతామని రేవంత్ రెడ్డి పలుమార్లు దేవుళ్ల మీద ఒట్టు పెట్టారు. అది కూడా మొత్తం 2 లక్షల రుణాన్ని ఒకే దపాలో మాఫీ చేస్తామని ప్రకటించారు. అయితే రుణమాఫీకి అవసరమయ్యే నిధులను సమకూర్చుకోవడంలో విఫలమవుతున్న ప్రభుత్వం కోతలు విధించడం మీద దృష్టి సారించినట్టు తెలుస్తున్నది. ఏదో కొందరు రైతులకు మాత్రమే మమా అనిపించి రుణమాఫీ చేశామంటూ ప్రచారం చేసుకునే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి రైతుకు 1,00,000 వరకు ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేసింది. ఇలా 2014 35.31 లక్షల మంది రైతులకు చెందిన 16,144 కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. ఆ తరువాత 2018 మరోసారి అధికారంలోకి వచ్చిన తరువాత సుమారు 23 లక్షల మంది రైతులకు చెందిన 13,000 కోట్ల రుణాలను మాఫీ చేసింది. అయితే ఎన్నికల కోడ్ రావడం ఇతర సమస్యలతో మరికొంతమందికి రుణమాఫీ చేయలేకపోయింది. ఈ విధంగా 2014-2018 మొత్తం 58 లక్షల మంది రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ చేసింది. ఇందుకోసం 29,144 కోట్లను వెచ్చించింది. దీంతో ఆయా రైతులు బ్యాంకుల వద్ద తాకట్టు పెట్టిన పొలాలను విడిపించుకొని రుణ విముక్తులయ్యారు. గతంలో కేంద్రంలోని మన్మోహన్ సింగ్ ప్రభుత్వమైన, ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వమైన ఎటువంటి షరతులు లేకుండానే రైతులకు పంట రుణమాఫీ చేయడం విశేషం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలానే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.